రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు రక్షణ భూములు ఇవ్వండి రోడ్లు ఫ్లైఓవర్లు ఇతర మౌలిక వసతులకు అవసరం మా రెండు వేల నాలుగు వందల అరవై రెండు ఎకరాలను ఆర్సిఐ వాడుకుంటోంది బదులుగా రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల భూములు ఇవ్వండి వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతి పునరుద్ధరించండి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి రెండు లక్షల డెబ్బై వేల ఇండ్లు మంజూరు చేయండి కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్కు వినతి నేడు కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ భేటీ పీసీసీ అధ్యక్షుడు నామినేటెడ్ పదవుల భర్తీ మంత్రివర్గ విస్తరణపైన చర్చించే అవకాశం మారుమూల ప్రాంతాల్లో రోడ్లకు నిధులు ఇవ్వండి కేంద్ర మంత్రి చౌహాన్కు మంత్రి సీతక్క విజ్ఞప్తి ఉప్పల్ ఫ్లైఓవర్ టెండర్లు రద్దు మంత్రి కోమటిరెడ్డికి వెల్లడించిన కేంద్ర మంత్రి గడ్కరీ ఇది ఎవరిది అంటే ఈయనవారు ఉండగా సుబ్బిరామిరెడ్డి సంబంధించిన గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదో ఏది మన ఉప్పల్ ఫ్లైఓవర్ ఉంది కదా మనదో ఎలివేటెడ్ కారిడార్ అని కడుతున్నారు ఎక్కడి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి దగ్గర దగ్గర మేడిపల్లి అవతల దాకా దాదాపు ఆరు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు అది మొత్తం పనంత ఎక్కడికక్కడ ఆగిపోయింది రోడ్లు అధ్వానంగా అయిపోయినాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి దుమ్ములు వేస్తున్నది లంగ్స్ ఖరాబ్ అవుతున్నాయి జనాన్ని అక్కడ ఆ రోడ్డు వెంట వెళ్ళాలంటేనే భయం అవుతుంది ట్రాఫిక్ జామ్ అవి దాటిందంటే మొత్తం బ్లాక్ అయిపోతున్నది ఇది దాదాపు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంది ఆ వర్క్ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి నిన్న కేంద్ర మంత్రి చెప్పినాడు గడ్కరీ సో ఆ టెండర్ రద్దు చేస్తున్నామని నీట్ పైన సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలి రేవంత్ రెడ్డి సో హైదరాబాద్ నగరంతో పాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ ఫ్లైఓవర్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు గాను రక్షణ శాఖకు భూములను రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రావిర్యాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రెండు వేల నాలుగు వందల అరవై రెండు ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఆర్సిఐ ఉపయోగించుకుంటున్నందున రక్షణ భూములు రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాలు తమకు బదలాయించాలి అని కోరారట దాంతోపాటు వరంగల్ సైనిక్ స్కూల్కు అనుమతులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారట సో నిన్న రేవంత్ రెడ్డి కలవడం జరిగింది ఎవరెవరు ఉన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి అండ్ అనిల్ కుమార్ యాదవ్ గడ్డం వంశీ కృష్ణ ఎంపీ రఘువీర్ రెడ్డి సో వీళ్ళంతా ఎంపీలతో పాటు మల్లు రవి వీళ్ళంతా ఉన్నారు అండ్ దాంతోపాటు ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కాబోతున్నారట ఇక నిన్న అంత కేంద్ర మంత్రాలయం కలిసి అది అయిపోయింది ఇక నెక్స్ట్ పొలిటికల్గా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపి మూడు అంశాలు ఉన్నాయి ఇప్పుడు ఒకటి పీసీసీ చీఫ్ అన్నది రెండు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఆరుగురు మంత్రులు పెండింగ్లో ఉన్నారు ఇంకా ఆయా శాఖలకు మంత్రులను కేటాయించలేదు మొత్తం పద్దెనిమిదిలో పన్నెండు మంది మంత్రులుగా ఉన్నారు ఇంకా ఆరుగురు ఉండాల్సి ఉన్నది ఇంకా మూడోది నామినేటెడ్ పోస్టులు ఆల్రెడీ ముప్పై ఐదు ముప్పై ఏడు పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది ఇంకా మిగిలింది ఒక పదిహేను పదిహేడు ఉన్నాయి సో ఆ పదిహేను పదిహేడు జాబితా దాన్ని ఫైనలైజ్ చేయడానికి పార్టీ అగ్రనేతలతో భేటీ కాబోతున్నారట సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కాబోతున్నట్టుగా తెలిసింది సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్తో సమావేశమై పిసిసికి నూతన అధ్యక్షుడి ఎంపిక నామినేటెడ్ పదవుల భర్తీ మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపైన చర్చించబోతున్నట్టు సమాచారం తెలంగాణలో లోక్సభ సీట్లు ఆశించిన దానికన్నా తక్కువ రావడంపైన ఇటీవల పార్టీ కమిటీని ఏర్పాటు చేసిన దృష్ట్యా ఆ అంశంపైన చర్చిస్తారని తెలిసింది రాష్ట్ర పార్టీ ఏం చేసిందంటే ఎనిమిది సీట్లు బి తెలంగాణలో కాంగ్రెస్కి వచ్చినాయి దాంతోపాటు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో జీరో ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఒరిస్సా కానీ ఇట్లాంటి రాష్ట్రాల మీద కమిటీ వేసింది మన రాష్ట్రంలో తెలంగాణలో కూడా త్రీ మెన్ కమిటీ వేసింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దాచిపెట్టిరది మనకు దొరికింది అది మనం మొన్న లాస్ట్ టైం వీడియో చేసినాం త్రీ మెన్ కమిటీ వేసింది అసలు ఎనిమిది సీట్లు రావడం ఏంది గవర్నమెంట్ మొన్ననే కదా ఐదు నెలల కింద గవర్నమెంట్ వస్తే మూడు నెలల కింద గవర్నమెంట్ వస్తుంది ఎలక్షన్ జరిగే నాటికి మూడు నాలుగు నెలల కింద గవర్నమెంట్ వస్తే మీరు ఎనిమిది సీట్లు ఎట్లు వస్తాయని త్రీ మెన్ కమిటీ వేసింది అంటే ఏంటి ఫెయిల్యూర్ ఏంటి ఏం జరిగింది తెరవాను కానీ ఇప్పుడు ఆ కమిటీ తెలంగాణకు రాబోతున్నదన్నమాట సో దాని మీద కూడా చర్చిస్తారట వీళ్ళేమో ఎనిమిది సీట్లు చాలా గొప్ప అని చెప్పుకున్నారు గొప్ప కాదు ఇది చాలా దారుణం అని హైకమాండ్ గుర్తించి ఒక కమిటీ వేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక అంశాన్ని సైతం నాయకత్వం దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకబోతున్నారు మరో పదమూడు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అంశాన్ని అగ్రనేతల వద్ద ప్రస్తావిస్తారని తెలిసింది అయితే కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి కూడా సీఎం రేవంత్ హాజరు కాబోతున్నారు తెలంగాణ ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య ప్రమాణం చేయబోతున్నారు రాహుల్ ప్రమాణ కార్యక్రమం సమయంలో కూడా రేవంత్ ఉండే అవకాశం ఉన్నది సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా తుగ్లక్ రోడ్లోని తన నివాసానికి వెళ్లారు కాంగ్రెస్ తరపున గెలుపొందిన ఎంపీలతో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్కతో సీఎం సమావేశమయ్యారు